ఒక మంచి కీర్తనతో ప్రభుని ఆరాధించుకుందాం. అందరం స్తుతిస్తూ ప్రభుని మయంపరుస్తూ మనం లైన్లోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, పడదాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతి. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు సహించి నీ వారసుడానైతిని, నీ శ్రమలలో పాలుందుటయే
నాశనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని ఆ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చేయి కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా స్తోత్ర స్తోత్రం హల్లెలూయా ఆమేన్ ఉజ్జీవంగా ప్రైజ్ ద లార్డ్ మోనిటర్లకు నీలో నేను నాలో నీవు అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందెదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నాత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందెదా ఆ నా ధన్యత ఏమని వివరింతును స్తోత్రం ఏమని వివరింతును ఆ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యాని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా హల్లెలూయా హల్లెలూయా
సర్వోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను స్తుతించుటం మా జీవితానికి ఎంతో ధన్యకరము ప్రభువా. నిజముగా యెహోవాని దేవునిగా గల జనులు ధన్యులు అని మా జీవితాలను ధన్యకరముగా మార్చిన దేవ, నీకు స్తోత్రములు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ పరిశుద్ధ నామాన్ని, నీ ఉన్నతమైన నామాన్ని, సర్వశక్తి కలిగిన నామాన్ని సన్నతించేటువంటి భాగ్యాన్ని అత్యల్పులమైన మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీ పాదముల ఎదుట ఇదిగో మేము అర్పించినటువంటి మా స్తుతి అర్పణను ఇంపైన సువాసనగా మీ సన్నిధిలోనికి చేర్చుకోమని మనసారా మీ పాదాలని పట్టుకుంటున్నాము దేవా. కృపను అనుగ్రహించండి. పరలోకంలో నుండి దేవదూతలు సైతము దొంగి చూస్తున్న వేళ ఇదిగో విశేషమైనటువంటి జనాంగం నీ పాదాల చెంత నిలబడి నిన్ను ఆరాధిస్తుండగా ఈ స్తుతి ఆరాధనను మీ సన్నిధిలోనికి చేర్చుకొని ఇదిగో మా మధ్యలో మీ ప్రత్యక్షతను, మీ సన్నిధిని ఉండజేసి ఈ రాత్రి కాలపు వేళ నీ మహిమను మేము అనుభవించడానికి కృప దయచేయి. పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మ సంచారమును ఈ ప్రాంగణమంతటను ఉండజేయండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి హృదయాన్ని మీరు దర్శించమని ఈ దయగలిగిన హస్తాలకే అప్పగించుకుంటూ మీ సన్నిధిలో చేయబడినటువంటి ఈ ఆరాధనను స్వీకరించమని యేసు నామంలోనే ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.